మార్కెట్లో ఒక్కో వస్తువుకు ఒక్కో రేటు ఉంటుంది. హోల్సేల్లో అయితే ఒక ధర, రీటైల్గా అయితే మరో ధర ఉంటుంది. లేదా ఆ షాప్ యజమాని చెప్పిన ధరకు మనం బార్గెన్ చేస్తుంటాం. కొన్ని షాపుల్లో అయితే ఫిక్స్డ్ రేటు ఉంటుంది. కొందరు యజమానులు ఆఫర్లు అంటూ 99, 199, 999 ధరలు పెడుతుంటారు. అసలు రూపాయి ఎందుకు తక్కువగా చూపిస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్లైన్ స్టోర్లైనా ఆన్లైన్ షాపింగ్ అయినా చాలా వస్తువుల ధర 99తో ముగుస్తుంది. దీనికి తోడు చాలా వస్తువుల్ని కేవలం 99 రూపాయలకు విక్రయించే దుకాణాలు కూడా కనిపిస్తాయి. ఇంతకీ 99 వెనుక గల రహస్యం ఏంటో తెలుసుకోవడానికి కొందరు నిపుణులు అనేక పరిశోధనలు చేశారు. ఏ వస్తువు ధర అయినా చివరిలో 99 లేదా 999 ఉంటే అది వినియోగదారుల మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తుంది, వారి ప్రవర్తనను మారుస్తుంది. ఫలితంగా వారు అలాంటి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. లైఫ్ సైన్స్ తెలిపిన వివరాల ప్రకారం ఇది చాలా దేశాల్లో జరుగుతోంది. సాధారణంగా మనిషి ఎప్పుడు దేనినైనా కుడి నుండి ఎడమకు చూస్తాడు. దీంతో మొదటి అంకె మనసులో నిలిచిపోతుంది. అందుకే దుకాణదారులు చివరికి 99 అంకెను రాస్తారు. దాని ద్వారా ఆ వస్తువు ధరను తక్కువ అని భావిస్తారు. ఉదాహరణకు ఏదైనా వస్తువు ధర 500 ఉంటే దానిపై 499, దానిపై 499 అని రాసి ఉందనుకోండి. దాన్ని చూసిన వ్యక్తి ఆ వస్తువు ఖరీదు 400గానే భావిస్తాడు. చాలా మంది కస్టమర్లు 99ని గ్రహించారు. ఆ వస్తువు ధర 500 కంటే తక్కువగా ఉంటే ఆ వస్తువు ధర 500 కంటే తక్కువగా అంటే 499కే వస్తుందని భావిస్తారు. అయితే 1 రూపాయి మాత్రమే తేడా కనిపిస్తుంది. 99 దగ్గర ముగిసే వస్తువుల ధర కారణంగా దుకాణదారులు మరో విధంగా కూడా ప్రయోజనం పొందుతారు. వినియోగదారుడు 599 విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే నగదు చెల్లింపు చేసేటప్పుడు అతడు 600 ఇస్తే, ఇలాంటి సందర్భాల్లో చాలా మంది దుకాణదారులు రూపాయి తిరిగి ఇవ్వరు. లేదా కస్టమర్లు దుకాణదారు నుంచి రూపాయి తిరిగి అడగరు. కొందరు దుకాణదారులు రూపాయి చాక్లెట్ ఇస్తారు. మరికొందరు దుకాణదారులు ప్రతి వస్తువు విక్రయం మీద 1 రూపాయిని అదనంగా పొందుతాడు. ఇలా ఈ విధంగా ప్రతి రూపాయి ఆదా చేయడం వల్ల దుకాణదారుడు ప్రయోజనం పొందుతాడు. వస్తువుల ధరలపై రాసి ఉండే 99 సంఖ్యతో వినియోగదారుడి ప్రవర్తనను మారుస్తుందని, అందుకే మార్కెటింగ్లో ఈ వ్యూహాన్ని అనుసరిస్తారని నిపుణులు చెప్పారు.